అయ్యా ఆ ప్లేట్ లో ఉన్న బియ్యం తీసుకోండి మీ చేతిలో ఉన్న ఉంగరంతో ఆ బియ్యంలో పాప పేరు మూడు సార్లు రాయాలి ఏం పేరు పెడుతున్నారు ఏమో నాకు చెప్పలా అది రహస్యం వచ్చినప్పటి చూస్తున్నాను ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందేగా నా భర్త కారణంగా ఇన్స్పెక్టర్ బాబు ఉద్యోగం పోగొట్టుకున్నారమ్మా ఏం లేదు మా గురువుగారి మనవరాలు స్వాతి పాపకి ఈ వేళ పేరు పెట్టి ఉయ్యాల వేశారమ్మా నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను మిస్టర్ రాఘవయ్య మేడం ఆ పాపకి ఏం పేరు పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన పేరమ్మా వాళ్ళ చిన్నమేనత్త పేరు స్నేహ అని పెట్టారమ్మా మేడం ఎప్పుడు ఎవరి గురించి మీరు పట్టించుకోరు నాకెందుకులే అంటారు ఈ పాప గురించి ఎందుకు మేడం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ ఏముంది రాఘవయ్య గారు నా దగ్గర పనిచేసే వాళ్ళన్నా నా కోసం పనిచేసే వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం బాగోగుల గురించి తెలుసుకుంటాను వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను భాస్కర్ రావు గారి ఫ్యామిలీ కూడా నా గురించి పనిచేస్తున్నారు కదా రాఘవయ్య గారు అందుకే వాళ్ళ గురించి తెలుసుకోవాలి
అంతే, అంతకు మించి ఇంకే కారణాలు లేవు. ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, ఏమే స్నేహేమోనని అనుకుంటున్నారేమో. కాదు, మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. స్వాతి, ఇక్కడున్నానమ్మా. స్వాతి అమ్మా, పాప బట్టలన్నీ తీసుకున్నావమ్మా? అన్ని తీసుకున్నానమ్మా. ఫీడింగ్ బట్టలు మర్చిపోలేదు కదా? లేదమ్మా, పెట్టేశాను. పాప మందులన్నీ తీసుకున్నావా? అమ్మా, అన్ని తీసుకున్నాను. స్వాతి, అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆర్య నిన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళక్కకు అస్సలు ఇష్టం లేదు. ఆవిడ నీతో సరిగ్గా ప్రవర్తించలేకపోవచ్చు. కోపం వచ్చి నాలుగు మాటలు అనొచ్చు. అవేవీ పట్టించుకోవద్దమ్మా. అలాగేనమ్మా. అదేం చిన్నపిల్ల కాదులేవే. ఎవరితో ఎలా మసులుకోవాలో దానికి బాగా తెలుసు. తల్లిగా జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదమ్మా. చిన్నప్పటినుంచి మన మధ్యే పెరిగింది. పెళ్లి కూడా తమ్ముడితోనే జరిగింది కాబట్టి మనల్ని వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు మొదటిసారిగా మన కుటుంబాన్ని వదిలి వేరే కుటుంబంలోకి వెళ్తోందమ్మా. అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితులకు తట్టుకోగలుగుతుందో లేదోనని భయంగా ఉందమ్మా. ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు ప్రతి తల్లి ఇలాగే భయపడుతుంది. మనందరం కాపురాలకు వచ్చి ఎలా సర్దుకుపోయాము, అది అలాగే సర్దుకుపోతుంది. రాజు, ఏమిటండి? అల్లుడు కృష్ణ టాక్సీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఏ క్షణానైనా వచ్చేయచ్చు. అవును, స్వాతికిచ్చి పంపడానికి చీరా సారా సర్దేవా? అన్ని సర్దేశానండి. అమ్మా, ఇందా ఇందా ఈ డబ్బుంచు. నాకెందుకు తాతయ్య? ఉంచమ్మా, ఖర్చులు తీసుకో. బయలుదేరదాం. రావు కాలం వస్తే త్వరగా రండి. ఆర్య. పాపం ఆర్య, అమ్మాయి మమ్మల్ని వదిలి ఉండలేదు. నీ చేతుల్లో పెడుతున్నావు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీరు చెప్పాలతయ్య, అది నా బాధ్యత. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి తను ఎంతో గారాభంగా పెంచింది. ఆ భగవంతుడు మాత్రం దీని జీవితంలో సంతోషాన్ని లేకుండా చేశాడు. పెళ్ళైన కొద్ది రోజులకి భర్తను పోగొట్టుకుంది. బిడ్డకు తల్లి కాబోతూ కూడా సంతోషంగా ఉండలేకపోయింది. మళ్ళీ నీ రాకతో దాని జీవితంలో సంతోషం వచ్చింది బాబు. జీవితాంతం అసంతోషం అలాగే ఉంటే చాలు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని ఎలా చూసుకుంటానని అనుమానంగా ఉందా మీకు? అబ్బే,
అలాంటిదేం లేదు ఆర్య. లేకపోతే ఎందుకు అంత కంగారు పడుతున్నారు? చూడండి అమ్మా, స్వాతి గురించి మీ అందరి గురించి తెలిసే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత వాటి గురించి ఆలోచించడం మానేశాను. స్వాతి నా భార్య అయ్యాక ఇక తన గురించి మీరు దిగులు పడక్కర్లేదు. స్వాతి బిడ్డ నా పెట్టే, నా భార్య బిడ్డను సంతోషంగా చూసుకోవటం నా బాధ్యత. ఇక స్వాతి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాను. అయితే మేము బయలుదేరవా? పద. మంచిదమ్మా. తాతయ్య వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వేడిగా కాఫీ తెచ్చాను. వద్దు దీపిక, నాకు తలనొప్పిగా ఉంది. అందుకే తెచ్చాను మేడం, కాఫీ తాగండి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. అయ్యో అదేం లేదు మేడం, మీరిక్కడ ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అడగకుండానే ఆశ్రయం ఇచ్చావు, అయినా నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది, ఏం చేయను. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేనెక్కడికి బయటకు వెళ్ళలేను, అందుకే ఇక్కడే ఉన్నాను. నేను నా భర్త దగ్గరికి వెళ్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దక్కదు. మేడం మీకు పెళ్ళైందా? అవును. మేము రహస్యంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం మా నాన్నమ్మకు కూడా తెలీదు. మీ భర్త ఎక్కడుంటారు మేడం? తెలియట్లేదు. కానీ ఎక్కడున్నా నా కోసమే ఆయన వెతుకుతుంటారు. ఫోన్ నెంబర్ ఏది లేదా మేడం? ఉంది దీపిక, కానీ ఆ నంబర్కి చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టోటల్గా బ్యాడ్ టైం, అందుకే ఇలా జరుగుతోంది. టెన్షన్ పడద్దు మేడం, ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ట్రై చేస్తూ ఉండండి మేడం, ఏదో ఒక టైంలో లైన్ దొరుకుతుంది. అవును నువ్వు చెప్పినట్టుగానే. ఎవరో వచ్చినట్టున్నారు, మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి. ఏం జీవితం ఇది, నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తోంది. ఎప్పుడెవరు వస్తారా, ఎవరి దగ్గర మనం చిక్కుకుంటామా అని. ఇట్స్ ఓకే దీపిక, ఎవరొచ్చినా సరే నువ్వు తలుపుతారు, నేను ఇక్కడే ఉంటాను. మేడం ముందు నా మాట విని లోపలికి వెళ్ళండి. దీపిక ఇలా నేను భయపడి భయపడి బ్రతకలేను.
ఫినిష్ చేసావా? ఆ ఆ ప్రాబ్లం నీలిమా. ఆ భార్గవి నీలిమా ఒక్క నిమిషం ఉండు. వదినా నువ్వే డోర్ బెల్ కొట్టావా? అవును. తలపేసుకుని ఏం చేస్తున్నావు వదినా? ఇట్రా వదినా తలపేసుకుని ఏం చేస్తున్నావు? ముందది చెప్పు. నేను పడుకుండిపోయాను. ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకే డోర్ క్లోజ్ చేశాను. ఆ కోచింగ్ అయిపోయిందా? అయిపోయింది వదినా. నువ్వు పైకి వెళ్ళి రిఫ్రెష్ అయ్యరా, టిఫిన్ పెడతాను. వెళ్ళు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అది వెళ్ళండి. వదినా ఆవిడ ఆవిడ మా ఎండి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? జైలు నుంచి తప్పించుకున్నట్టున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటే మన ఇంటికి తీసుకొచ్చాను. ఎంత పని చేశావు వదినా. ఈ విషయం పోలీసులకు తెలిస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. సమయానికి ఇంట్లో అన్నయ్య కూడా లేడు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? పంపించే వదినా. గట్టిగా అరవకు, తను వింటే ఫీల్ అవుతుంది. నాకు ఆవిడ్ని పంపించేయాలని ఉంది, కానీ వెళ్ళిపోమని ఎలా చెప్పను? వాళ్ళ ఆయన ఫోన్ పనిచేయడం లేదట నీలిమా, లేదంటే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేది. ఒక రెండు రోజులు ఓపిక పట్టు, తనే వెళ్ళిపోతుంది. అంతవరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు ప్లీజ్ నీలిమా, ప్లీజ్. సరే వదినా. సరే రా.
పరిచయం చేస్తాను. మొన్న పెళ్ళైంది, ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకుని కాపురం చేయడానికి పెళ్ళాన్ని కూడా తీసుకొచ్చావా? నువ్వు అంటే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళందరినీ కాదనుకుని దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? అక్క, ఈ విషయం గురించి ప్రస్తావించొద్దని చెప్పాను కదా. నాకిష్టం వచ్చింది నేను చేశాను, ఇందులో నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉందిరా? పరువు ప్రాబ్లం, ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఏ కన్ను వంకరో కాలు వంకరో ఉన్నదాన్ని చేసుకున్నా సంతోషించుండేదానిరా? పిల్ల తల్లిని చేసుకుంటావా? ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రిని అనిపించుకోవడానికి కొంచెం కూడా సిగ్గులేదు నీకు? అక్క, ఏదన్నా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగాని ఇంటి కూర్చుని కోళ్ళని ఇలా అమ్మను పరుస్తావా? రాస్వాతి, ఈ అక్క మాట లెక్క చేయకుండా దాన్ని తీసుకుని ఇంట్లోకి వచ్చేసావు. గౌరవ మర్యాద లేకుండా పోయాయా నీకు? ఇలా వస్తున్నందుకు అసహ్యంగా లేదు? లేదక్క, అసహ్యంగా లేదు, గర్వంగా ఉంది. ఒక బిడ్డకు తండ్రి లేని లోటు తీరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే తప్పు నీది కాదురా, వీళ్ళది. నిన్ను పూర్తిగా వాళ్ల మాయలో పడేసుకున్నారు. ఏవి, నువ్వు చేసిన పాపాన్ని అంటగట్టడానికి నా తమ్ముడే దొరికాడా? చెప్పవి, నా తమ్ముడే దొరికాడా నీకు? మీ కుటుంబం మొత్తం ఇంతేనే. ఒకప్పుడు మీ పిన్ని నా తమ్ముడు వల్ల వేసుకోవాలని ప్రయత్నించింది, దాని వారసత్వాన్ని నువ్వు తీసుకున్నావా? అక్క, ఆపుతావా ఇంకా? ఏంటి ఆపేది, ఏంటి ఆపేది? ఎవరికి పుట్టిన బిడ్డో నీకు తెలుసా? తెలియదు కదా. తీసుకెళ్ళి ఆ బిడ్డను దానికి ఇవ్వరా? ఇవ్వో. రే, ఈ బిడ్డని ఇంట్లోకి తీసుకొస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అక్క, ఇంటికి వచ్చిన బిడ్డను బయటికి పొమ్మని చెప్తున్నావా? బాగుంది, ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకోక. రే, నేను గతాన్ని గుర్తు చేసుకొని మాట్లాడవేమిట్రా? నువ్వే దాని గతాన్ని తెలుసుకొని ప్రవర్తించు. దాని గతం నీకు భవిష్యత్తు కావడానికి వీల్లేదురా? అక్క, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటే ఇలా మాట్లాడవు. ఏంట్రా, ఏంటి గతం గతం అంటున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? నీ గతం గురించే మాట్లాడుతున్నా. Advertisements, please contact Sprint Telefilms Private Limited, Thakur Mansion Lane, Somajiguda, Hyderabad.